విశాఖ సౌత్ వైసీపీ ఇన్‌చార్జ్ నియమకం పార్టీ పెద్దలకు తలనొప్పిగా తయారైందా? ఎన్నికల్లో ఓడిపోయిన నేతకు ఇన్‌చార్జ్ పోస్ట్ ఇవ్వొద్దనే డిమాండ్ ఎందుకు వస్తోంది? విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త పదవి కోసం నేతల మధ్య కోల్డ్ వార్ జరుగుతోందా? ఇన్‌చార్జ్ కోసం పోటీ పడుతున్న నేతలు ఎవరు? లెట్ us watch this inside story. విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్ నియమకం వ్యవహారం పార్టీ నాయకత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైంది. గత ఎన్నికల్లో ఓడిపోయిన వాసుపల్లి గణేష్ కుమార్ సమన్వయకర్త బాధ్యతలు అప్పగిస్తే ఒప్పుకోబోమని ఫ్యాన్ పార్టీ నేతలతో పాటు కార్యకర్తలు వార్నింగ్ ఇస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ వ్యవహార శైలిపై ఫ్యాన్ పార్టీలోని ఓ వర్గం కారాలు మిరియాలు నూరుతున్నారు. ఒంటెద్దు పోకడలు ఏకపక్ష నిర్ణయాలు నచ్చకే గతంలోని కీలక నేతలు పార్టీని వీడారు. ఓటమి తర్వాత కూడా వాసుపల్లి వైఖరి మారకపోవడంతో వైజాగ్ సౌత్ అసెంబ్లీ స్థానం పరిధిలోని వైసీపీ కార్పొరేటర్లు స్థానిక నేతలు కార్యకర్తలు పార్టీకి గుడ్ బై చెప్పి కూటమి పార్టీల్లో చేరారు. దీంతో పార్టీ బలహీనపడి తుడిచిపెట్టుకుపోతుందనే వాదనలో ఉన్నాయి. దీంతో వాసుపల్లికి పార్టీలో కీలక పదవులు ఇవ్వొద్దని హైకమాండ్ దృష్టికి తెస్తున్నాయి. విశాఖ జిల్లాలో పలు నియోజకవర్గాలకు కొత్త సమన్వయకర్తల నియామకానికి హైకమాండ్ శ్రీకారం చుట్టింది. మొన్నటి ఎన్నికల్లో ఓడిన వారిని ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పిస్తోంది. ఇటీవలే విశాఖ పశ్చిమ నియోజకవర్గానికి సమన్వయకర్తగా మాజీ ఎమ్మెల్యే మళ్ళ విజయప్రసాద్ ను హైకమాండ్ నియమించింది. మిగిలిన స్థానాల ఇన్ఛార్జీలను నియమించే అవకాశం ఉంది. విశాఖ దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొత్త నేతకు అవకాశం ఇవ్వాలని భావిస్తోంది. ఈ స్థానంలో వాసుపల్లి గణేష్ కుమార్ ఓలా గురువులు బలమైన నాయకులు. ఈసారి తమ నేతకే ఈ పదవి వస్తుందని ఇద్దరి అనుచరులు భావిస్తున్నారు. ఒకప్పుడు వేర్వేరు పార్టీల్లో ఉన్న వీరు ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతున్నారు. గతంలో ఈ నియోజకవర్గంలో ప్రత్యర్థులుగా ఎన్నికల్లో పోటీ చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ఓలా గురువులపై టీడీపీ తరఫున వాసుపల్లి గణేష్ కుమార్ పోటీ చేసి విజయం సాధించారు. 2019 ఎన్నికల్లోనూ ఇదే సీటు నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేగా గణేష్ గెలిచారు. కానీ ఆ తర్వాత సైకిల్ దిగి ఫ్యాన్ పార్టీ పంచన చేరారు. అప్పటి నుంచి ఇద్దరు నేతలు ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. ఈసారి వాసుపల్లికే ఈ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. కానీ ఓలా గురువుల వర్గం వ్యతిరేకిస్తోంది. ఓలాకు అవకాశం ఇవ్వాలని అనుచరులు డిమాండ్ చేస్తున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి పార్టీకి సేవ చేస్తూ విధేయతతో ఉన్నారని గుర్తు చేస్తున్నారు. అంతేకాదు ఇటీవల విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్ష పదవి నుంచి ఓలా గురువులను అవమానకర రీతిలో తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మాట మాత్రం చెప్పకుండా అధిష్టానం ఏకపక్షంగా వ్యవహరించిందనే విమర్శలు వచ్చాయి. దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త బాధ్యతలు ఇచ్చి తప్పును సరిదిద్దుకోవాలని కేడర్ కోరుతోంది. వాసుపల్లి ఒంటెద్దు పోకడలపై వైసీపీ హైకమాండ్ కు ఫిర్యాదు చేసిన వారు ఉన్నారు. కానీ పార్టీ అధినాయకత్వం పట్టించుకోలేదు. ఈయన వైఖరి నచ్చక కీలక నేతలు ఎన్నికల ముందు పార్టీని వీడారు. సీతన్రాజు సుధాకర్ తో పాటు కొందరు నేతలు టీడీపీ తీర్థం తీసుకోగా కార్పొరేటర్ సాధిక్ లాంటి వారు జనసేనలో జాయిన్ అయ్యారు. దీంతో దక్షిణ నియోజకవర్గ ఫ్యాన్ పార్టీ బలహీనపడింది. ఈ పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో వాసుపల్లికి టికెట్ ఇస్తే ఓటమి తప్పదని సీటు ఇవ్వొద్దని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు ఆవిర్భావం నుంచి పార్టీని నమ్ముకున్న నేతకే సీటు ఇవ్వాలన్న డిమాండ్ను పెడచెవిన పెట్టింది. ఫలితంగా చేతులు కాల్చుకుంది. వాసుపల్లి గణేష్ పై పోటీ చేసిన జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ గెలిచారు. ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ కు తత్వం బోధపడింది. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి కొత్త సమన్వయకర్తను నియమించాలని డిసైడ్ అయిందట. ఓలా గురువులు వాసుపల్లి గణేష్ కుమార్ది ఒకే సామాజిక వర్గం. ఇద్దరు దక్షిణ నియోజకవర్గ నేతలే.
ఇరువురి పేర్లను పరిశీలిస్తూనే ఎవరికి అవకాశం ఇస్తే బాగుంటుందన్న అంశంపై పార్టీ నేతలతో చర్చిస్తోంది. ఈ విషయంలో విశాఖ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన గుడివాడ అమర్నాథ్ అభిప్రాయం తీసుకున్న తర్వాతే వైజాగ్ సౌత్ వైసీపీ ఇన్చార్జిని నియమించే అవకాశం ఉంది. పదవి కోసం పోటీ పడుతున్న వాసుపల్లి గణేష్ వైపు మొగ్గు చూపుతారా లేక కోలగురువులకు ఇవ్వమని చెబుతారా అన్న అంశంపై చర్చ సాగుతోంది. గుడివాడ అమర్నాథ్ ఎవరి పేరును సిఫార్సు చేస్తే వారే విశాఖ దక్షిణ నియోజకవర్గ వైసీపీ ఇన్చార్జ్ అవుతారు. వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.